నమస్కారం ఏసీటీ న్యూస్ కి స్వాగతం నేను మణిబాబు ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఏపీలో తగ్గుముఖం పట్టిన కోవిడ్ మహమ్మారి కొత్తగా 506 పాజిటివ్ కేసుల నమోదు 5గురు మృతి చెందినట్లు ప్రకటించిన ఏపీ సర్కార్ मोडी सरकार पाई माजी मंत्री वड्डे फायर कनीस मद्दत धर प्रस्तावने लेकुंडा चेसिन व्यवसाय चट्टालनु रद्दु चेयालंटू डिमांड जगन सरकार तीरु पाई मंडिपड्डा एपी पट्टण पौर समैक्य पेंचिन आस्ति पन्नुल चट्टान्नि रद्दु चेयालंटू बाबुराव डिमांड बापलपाड़ मंडलम वृद्धराली हत्यायत्नम केसु छेदिंचिन पोलीसुलु निंदितुडि अरेस्ट 4 लक्षल विलुव चेसे चोरी सत्तु स्वाधीनम एक अपडेट चूस्ते एपीलो करोना केसुल संख्या भारीगा तग्गिंदि గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 506 మందికి కొత్తగా వైరస్ సోకినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇదే సమయంలో కరోనా దాటికి మరో 5గురు చనిపోయినట్లు తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 4966 మంది కోవిడ్ బాధితులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఏపీలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గుతున్నాయి. నిన్న మొన్నటి వరకు రాష్ట్రాన్ని వణికించిన కరోనా మహమ్మారి క్రమేపీ తగ్గుముఖం పట్టింది. ఇదే సమయంలో రాష్ట్రంలో మరణాల సంఖ్య కూడా క్రమేపీ తగ్గుతుంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 63873 మందికి శాంపిల్స్ ను పరీక్షించగా వీటిలో 506 మందికి కొత్తగా కరోనా వైరస్ సోకినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో నమోదైన కరోనా బాధితుల మొత్తం సంఖ్య 8,75,531 కి చేరింది. ఇక కరోనా దెబ్బకు రాష్ట్రంలో ఈ రోజు మరో 5గురు చనిపోయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కరోనా దెబ్బకు కృష్ణా గుంటూరు చిత్తూరు జిల్లాలతో పాటు విజయనగరం పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చెప్పున మృతి చెందినట్లు ప్రభుత్వం తెలిపింది. దీంతో ఏపీలో కరోనా మరణాల సంఖ్య 7057 కు ఎగబాకింది. ఇక రాష్ట్రంలో ఈ రోజు మరో 613 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోవడంతో వీరిని వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ చేశారు. దీంతో ఏపీలో కోవిడ్ బారి నుంచి కోలుకున్న బాధితుల సంఖ్య 8,63,508 కి చేరుకోగా రాష్ట్రంలో ఇప్పటివరకు 1,08,30,990 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇక కృష్ణా జిల్లాలో ఈ రోజు కొత్తగా 59 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం తెలిపింది. దీంతో జిల్లాలో ఇప్పటివరకు కరోనా బారిన పడిన మొత్తం బాధితుల సంఖ్య 46,684 చేరుకోగా ఇందులో 45,146 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక జిల్లాలో ఈ రోజు కరోనాతో ఒక్కరు మరణించడంతో జిల్లాలో కరోనా మరణాల సంఖ్య 654 ఎగబాకింది. ప్రస్తుతం 884 మంది కరోనా బాధితులు జిల్లాలోని వివిధ కోవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 వ్యాపార చట్టాలపై భాజపా నాయకులు ఏ స్థాయివారైనా సరే ఆ చట్టాలు రైతులకు ఏ విధంగా లాభం చేకూరుస్తాయో చర్చించడానికి సిద్ధమని రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాదీశ్వరరావు సవాల్ చేశారు. మార్కెట్ సెస్ లేకుండా ఎవరైనా సరే వచ్చి కొనుగోలు చేసుకునేలా వెసులుబాటు కల్పించిన చట్టంలో ఎటువంటి పన్ను చెల్లించకపోతే మార్కెట్ వ్యవస్థ నిర్వీర్యమవుదా అని వడ్డే శోభనాదీశ్వరరావు ప్రశ్నించారు. కనీస మద్దతు ధర అంశాన్ని చట్టంలో ప్రస్తావించలేదని నిలదీశారు. 3 వ్యాపార చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా కార్యచరణ రూపొందించేందుకు విజయవాడలో రైతు సంఘాల నేతలు సమావేశమయ్యారు. డిసెంబర్ 14వ తేదీన కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమం చేపట్టాలని డిసెంబర్ 15వ తేదీన కిసాన్ జ్యోతి కార్యక్రమాన్ని గ్రామ గ్రామాన రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నామని నేతలు తెలిపారు. డిసెంబర్ 21వ తేదీన మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు ఎలక్ట్రిసిటీ 2020 బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. 18 రోజులుగా ఢిల్లీ నగరం పరిసరాలలో దాదాపు 2 లక్షల మంది రైతులు
దాదాపు 1,00,000 ట్రాక్టర్లు 3 నల్ల వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఉచిత విద్యుత్తుకు మంగళం పాడేటటువంటి అవకాశం వినియోగదారుల మీద పెనుభారం పడేటటువంటి అవకాశం ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ బిల్ 2020ను ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమాన్ని కొనసాగిస్తూ ఉంటే చర్చల పేరుతో 18 రోజులుగా సాగలాగి చివరికి 3 చట్టాలను రద్దు చేయటం సాధ్యపడదు అని చెప్పి చెప్పినటువంటి నేపథ్యంలో ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష కోఆర్డినేషన్ కమిటీతో పాటు దాదాపు 500 రైతు సంఘాల వారందరూ కూడా సంయుక్త కిసాన్ మోర్చా వారు ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాలి, మన డిమాండ్లను అంగీకరించే వరకు, అలాగే ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించే వరకు ఉద్యమాన్ని కొనసాగించవలసిందే అనేటటువంటి నిర్ణయానికి వచ్చి 12వ తేదీన నిన్న కార్యక్రమం తీసుకుని మన టోల్ గేట్ల వద్ద ఆ టోల్ ఫీజు లేకుండా వాహనాలు పంపించి వేయాలి అనేటటువంటి ఒక నిర్ణయం జరిగింది. దాన్ని దేశవ్యాప్తంగా అమలయ్యింది, అందరూ కూడా సహకరించారు. అదేవిధంగా రేపు 14వ తేదీన జిల్లా కేంద్రాల్లో కేంద్ర ప్రభుత్వ కార్యాలయం వద్ద నిరసనలు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించమని చెప్పి పిలుపు ఇచ్చారు. ఆ మేరకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఆ విధంగా జిల్లా కేంద్రాలలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిరసన తెలియజేయమని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి నిర్ణయించి పిలుపు ఇచ్చింది. మీ ద్వారా రాష్ట్రంలో అన్ని జిల్లాలలో ఉన్నటువంటి రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు, ఇతర వృత్తులలో ఉన్నటువంటి కార్మికులు, ప్రజా సంఘాలు, వినియోగదారులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అమరావతి రైతుల త్యాగాలు రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచి ఉంటాయని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. రాజధాని రైతుల పోరాటం చిరస్మరణీయమని ఆయన కొనియాడారు. అమరావతి రాజధాని పట్ల జగన్ ప్రభుత్వ దుశ్చర్యలను ఖండిస్తున్నామన్నారు. రాజధాని రైతుల పోరాటం చిరస్మరణీయమని శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. 13 జిల్లాల ప్రయోజనం కోసమే అమరావతి రైతులు, మహిళలు పోరాటం చేస్తున్నారని తెలిపారు. 34,000 ఎకరాల భూములను త్యాగం చేసిన అన్నదాతల త్యాగాలు రాష్ట్ర చరిత్రలో అజరామమని ఆయన కొనియాడారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసిన యనమల అమరావతి పట్ల జగన్ ప్రభుత్వ దుశ్చర్యలను ఖండిస్తున్నామన్నారు. రాజధాని గ్రామాల్లో వైసీపీ దమనకాండను ఖండిస్తున్నామన్నారు. 13 జిల్లాల వెన్నుముకను జగన్ సర్కారు విరిచేస్తుందని యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. విశాఖలో 1,00,000 ఎకరాల భూములపై ఆ పార్టీ నేతలు కన్నేశారని యనమల ఆరోపించారు. ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ చూపని వైసీపీ ప్రభుత్వం పన్నుల పెంపుపై అమితాశక్తి కనబరుస్తుందని పట్టణ పౌర సమైక్య రాష్ట్ర కన్వీనర్ బాబురావు విమర్శించారు. పెంచిన ఆస్తి పన్ను చట్టాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై ప్రభుత్వం స్పందించుకుంటే 6వ తేదీన రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్యాలయాల ముందు ధర్నా చేస్తామని ఆయన హెచ్చరించారు. పట్టణాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆస్తి విలువ ఆధారిత పన్నులు 15% మించి పెరగవంటూ మంత్రి బొత్స అబద్ధాలు చెబుతున్నారని, దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని పట్టణ పౌర సమైక్య రాష్ట్ర కన్వీనర్ సిహెచ్ బాబురావు సవాల్ విసిరారు. విజయవాడ ఎంబీవీకే భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాబురావు మాట్లాడారు. ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ లేని ప్రభుత్వం పన్నుల పెంపుపై అమితాశక్తి చూపిస్తుందని విమర్శించారు. స్థానిక ఎన్నికలు నిర్వహించడానికి కరోనా సాకు చూపుతున్నారని, మరో పన్నులు పెంచడానికి కరోనా అడ్డురాదా అని బాబురావు ప్రశ్నించారు. పెంచిన ఆస్తి పన్ను చట్టాలను రద్దు చేయకపోతే 6వ తేదీన అన్ని మున్సిపల్ కార్యాలయాలను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. 28, 29 తేదీల్లో వార్డు, సచివాలయాల వద్ద నిరసన కార్యక్రమాలను చేపట్టనున్నట్లు బాబురావు వెల్లడించారు. ఏలూరులో అంతుపట్టనటువంటి అనారోగ్యంతో 600 మందికి పైగా ఇప్పటికే తీవ్ర అస్వస్థత గురయ్యారు. ప్రజల భయాందోళనలో ఉన్నారు. రాష్ట్రంలో ఇంకా కొన్ని మున్సిపాలిటీల్లో మలేరియా, డెంగ్యూ కేసులు పెరుగుతూ ఉన్నాయి. ప్రజారోగ్యం క్షీణిస్తూ ఉంది. ఒకవైపున నీటి కాలుష్యం, వాతావరణ కాలుష్యం అంతుపట్టకుండా ఉన్నాయి. ఇటువంటి సమయంలో ఇంకొక వైపు రోడ్లన్నీ దెబ్బతినిపోయి గతుకుల రోడ్లతో ప్రయాణమే నరకంగా మారుతూ ఉంది. ఇదే కాకుండా చిన్న వర్షాలకే
మొత్తం నగరాలు పట్టణాలు ముంపుకు గురవుతా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం వీటి మీద దృష్టి పెట్టలేదు, వీటిని పరిష్కరించడం మీద ఎక్కడా శ్రద్ధ లేదు. ఇటువంటి సమయంలో పట్టణాలలో నగరాలలో కోటి 60 లక్షల మంది జనం నివసిస్తా ఉంటే వాళ్ళ మీద ఇంటి పన్నులు పెంచడానికి యుద్ధ ప్రాతిపదికన ఆగమేఘాల మీద జీవోలు సర్కులర్లు చట్ట సవరణ చేస్తా ఉన్నారు. అంటే ప్రజల జీవితాలు కాపాడమే దృష్టి లేదు, ఖజానా నింపుకునేటువంటి పనిలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు బిజీగా ఉన్నాయి. ఇక నుండి ఆస్తి విలువను బట్టి పన్ను వేయటానికి హడావిడిగా మున్సిపల్ చట్టాలను సవరించేశారు. ఏమంటే కేంద్రం మోడీ గారు ఆదేశాలు ఇచ్చారు, మోడీ గారు ఆదేశాలకు లొంగిపోయి రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ ప్రభుత్వం చట్టాలను సవరించారు. దీని వలన ఆస్తి విలువ అంటే ఇంటికి ఉన్నటువంటి స్థలానికి గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ విలువ ఎంత ఉందో దాన్ని లెక్క కట్టాలి, దాంట్లో ఉన్నటువంటి ఇంటి నిర్మాణానికి విలువ రెండింటినీ లెక్కగట్టి దాంట్లో సుమారుగా 0.5% నుండి 2% వరకు సంవత్సరానికి పన్ను చెల్లించాలి. ఈ విధానం వస్తే ఇళ్ళు అమ్ముకోవటమా ఇళ్లలో కొనసాగటమా, ఇది సొంత యజమానులకే కాదు అద్దెదారుల మీద ఈ భారం అంతా పడుతుంది. విజయవాడ నగరంలో వైసీపీ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని పార్టీ విజయవాడ అర్బన్ ప్రెసిడెంట్ బొప్పన బహుకుమార్ అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా పనిచేస్తామన్నారు. వైసీపీ పార్టీ విజయవాడ అర్బన్ ప్రెసిడెంట్గా బొప్పన బావుకుమార్ నియమితులై ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సంబరాలు నిర్వహించారు. పడమట్లోని తన కార్యాలయంలో పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు ఆయనకు కేకును తినిపించారు. అనంతరం 2021 వైసీపీ క్యాలెండర్ బొప్పన చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ విజయవాడ అర్బన్ అధ్యక్షుడిగా తనను నియమించిన సీఎం జగన్కు రుణపడి ఉంటానన్నారు. ఈ సంవత్సర కాలంలో పార్టీ బలోపేతానికి కృషి చేశానని భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతామన్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు ప్రజలకు చేరువయ్యేలా పనిచేస్తానని స్పష్టం చేశారు. ప్రియతమ ముఖ్యమంత్రి గారు, నాకు ఈరోజుతో సంవత్సర కాలం పూర్తయి, నన్ను ప్రెసిడెంట్గా ఈ నగరానికి నియమించినందుకు ముందుగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సంవత్సరం కాలంలో ఆయన ఇచ్చిన పథకాలు కానీ ఈ కరోనా కష్టకాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జనానికి చేసిన సహాయం కానీ ఈ సంవత్సర కాలంలో మేమంతా ప్రజల్లో తిరుగుతా నాకు వచ్చిన ఈ ప్రెసిడెంట్ పదవిని ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఆశయ బాటలతోనే మేము ముందుకు నడుస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మా బుజ్జిగారు రంగా అట్లాగే మిగతా మా క్లైవ్ మొల్లపూడి నాగేశ్వరరావు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది. విజయవాడ నగర అధ్యక్షులు బప్పన బావకుమార్ గారికి 1 సంవత్సర కాలంగా ఈరోజు విజయవాడ సిటీ ప్రెసిడెంట్గా చేయటం జరిగింది. నిజంగా మేము కార్యకర్తలు అందరం కూడా చాలా సంతోషంగా ఇవాళ కేక్ కట్ చేసుకొని అందరం కూడా ఆనందంగా ఉన్నాము. ఎందుకంటే ఎప్పుడు చిరునవ్వు చెరగని నాయకుడు ఇవాళ బప్పన బావకుమార్ గారు. అంతేకాకుండా ఆయన కూడా కార్యకర్తల్లాగా పనిచేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారము ఆయనకి ఏ పదవి వచ్చినా కూడా దానికి న్యాయం చేస్తూ ముందుకెళ్ళడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఆయనకి ఎంతో గొప్ప పదవి రావాలని చెప్పేసి కోరుకుంటూ ఆయన బావకుమార్ గారు చిరునవ్వుతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నవరత్నాలు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఎంత ముఖ్యమో అట్లాగే నవనాడులు అట్లాగే అందరికీ అంత ముఖ్యం. అలాగే మా బావకుమార్ గారు ఈ నవరత్నాలు 9 ఎలాగో అట్లాగే 9 సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడుతున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి, ఎలాంటి ఎలిగేషన్స్ లేనటువంటి మంచి వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారికి క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. ఆయన సమక్షంలో ఆయన సారథ్యంలో మేము నడవటం అదృష్టంగా ఉంది. సంవత్సరం ఈ కార్యక్రమం చేసుకుంటూ క్యాలెండర్ రిలీజ్ చేయడం కూడా చాలా గొప్పగా భావిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారే మా బావకుమార్ గారికి ఒక పదవి, పార్టీయే ఒక పదవి, అది కాకుండా ఉన్నత పదవి ఏదైనా ఇస్తే అందరం కూడా గర్విస్తాం. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాసేలా వ్యవహరిస్తుందని కాంగ్రెస్ నాయకులు గురునాథం ఆరోపించారు. నల్ల చట్టాలను ఉపసంహరించుకోవాలని గత కొన్ని రోజులుగా రైతులు ఢిల్లీలో ధర్నాలు చేస్తున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు.
नगर में आंध्ररत्न भवन में नूतन कांग्रेस पार्टी चेरना युवत को आ पार्टी नायक कंडवाल कपि आह्वाचार गुरनादम मालात कांग्रेस पार्टी की तिरी पूर्व वैभव वस्तानी दाखिल निदर्शनमे युवत पार्टी की रावण कांग्रेस पार्टी नगर अद्यक्ष नरहर शेट्टी नरसिंहाराव पार्टी बोलता विशेष कृषि चेस्ट అనంతరం నరహర్ శెట్టి మాట్లాడుతూ పడమడ ప్రాంతానికి చెందిన యువకులు పార్టీ సిద్ధాంతం నచ్చి చేరారని తెలిపారు. అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా కృషి చేస్తామని వెల్లడించారు. విజయవాడ నగరంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. అందుకని యువత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లగలదని పూర్తి నమ్మకంతో కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందుకొచ్చారు. వాళ్ళందరికీ నగర కాంగ్రెస్ కమిటీ తరఫున స్వాగతం సుస్వాగతం. ఇవాళ రాజకీయాలు చూస్తూ ఉన్నాం. మొత్తం దేశంలో ఆర్థిక వ్యవస్థ అంతా కొంతమంది చేతుల్లోనే పెట్టడానికి ప్రభుత్వం మరి ముందుకు వెళ్తా ఉంది. నిజాయితీగా ఉన్నారు మోడీ గారు అని చెప్తూనే ఉన్నారు. కానీ ఈ కోని క్యాపిటలిస్టుల చేతుల్లోకి దేశాన్ని పంపించడానికి మరి బీజేపీ సిద్ధంగా ఉంది. అదేమో నిజాయితీ అర్థం కావట్లేదు. కేవలం అదానీ కోసమే అంబానీ కోసమే కేంద్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది, పేద ప్రజల కోసం కాదు అని చెప్పొచ్చు. మీకు రైతులు దాదాపుగా 120 లక్షల మంది గత 18 రోజులుగా ఢిల్లీ శివార్లో చల్లో మరి నల్ల చట్టాలని తీసేయండి అని చెప్తూ ఉంటే వాటిని గురించి పట్టించుకోకుండా ఇప్పుడు 3 సార్లుగా 4 సార్లు విడుదలగా చర్చలు జరిపి కూడా ఫెయిల్ అయిపోయింది. విజయవాడ నగరంలో పడమట ప్రాంతానికి సంబంధించినటువంటి యువకులు ఉత్సాహవంతులు విద్యావంతులు ఇవాళ కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాలు నచ్చి ఇవాళ ఈ దేశంలో పాలన చేస్తున్న భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలన మీద విసుగు చెంది యువతకు న్యాయం జరగాలన్నా, రైతులకు న్యాయం జరగాలన్నా, మైనార్టీకి రక్షణ ఉండాలన్నా, దళితులకి రక్షణ ఉండాలా, బలహీన వర్గాలకు రక్షణ ఉండాలన్నా, అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు నెరవేరాలన్నా, రాజ్యాంగ విలువలు కాపాడాలన్నా అది ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతున్న అపారమైనటువంటి నమ్మకంతో ఈరోజు 20 మంది దాదాపు యువకులు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరటం అభినందనీయం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద అపారమైన నమ్మకంతో ఈ దేశానికి సమైక్యత కావాలన్నా, లేకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకు ఒక రక్షణ ఇవ్వాలన్నా, ఒక ధైర్యం ఇవ్వాలన్నా, ఒక స్థైర్యాన్ని ఇవ్వాలన్నా, ఒక భరోసా ఇవ్వాలన్నా కూడా అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. కాంగ్రెస్ పార్టీ కులం మతం భాష ప్రాంతీయతత్వాలు అనేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశంలో అది కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి నమ్మకంతో వచ్చినటువంటి సోదరులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ చేదోడు వాదోడుగా అండగా దండగా ఉంటుంది. గ్రామస్థాయి నుంచి బీజేపీ పార్టీని బలోపేతం చేసేందుకు తనవంతు కృషి చేస్తానని పార్టీ విజయవాడ పార్లమెంట్ అధ్యక్షుడు బొబ్బూరి శ్రీరామ్ అన్నారు. అసెంబ్లీ పరిధిలో పార్టీ హెడ్ క్వార్టర్స్ ఏర్పాటు చేసి యాక్టివ్ కమిటీలను వేస్తామన్నారు. చిట్టినగర్లోని బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ విజయవాడ పార్లమెంట్ అధ్యక్షుడు బొబ్బూరి శ్రీరామ్ స్థానిక నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల అధ్యక్షులతో విరివిగా సమావేశాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. విజయవాడ 3 నియోజకవర్గాలకు చెందిన డివిజన్ స్థాయి నేతలతో సమావేశమై పార్టీ బలోపేతానికి పనిచేస్తామన్నారు. ఆదివారం పశ్చిమ నియోజకవర్గం నేతలతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశామన్నారు. పార్టీ కార్యక్రమాలు ఉత్సాహంగా నిర్వహించడంతో పాటు ప్రజల సమస్యలపై గళమెత్తేందుకు యాక్టివ్ కమిటీలను నియమిస్తామన్నారు. బీజేపీ నగర అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ విజయవాడ నగరంలో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. ఈరోజు మన కలయిగల కారణం ఏంటంటే నేను బాధ్యత తీసుకున్నాక నాకున్న 7 అసెంబ్లీ పరిధిలో అసెంబ్లీ వారిగా మండల అధ్యక్షులను కలవటం జరుగుతుందండి. జగైపేట, నందిగామ, తిరువూరు, మైలవరం మన సిటీలో 3 అసెంబ్లీలండి. ఈరోజు ఆఖరి ముఖ్యుల సమావేశం, మండల అధ్యక్షుల సమావేశం పశ్చిమ నియోజకవర్గంలో ముఖ్యులతో జరుగుతుందండి. అలాగే నిన్న రాష్ట్ర అధ్యక్షులు అయ్యాక మొట్టమొదటి స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ తిరుపతిలో జరగటం జరిగిందండి. దాన్ని కూడా అటెండ్ అయ్యి ఈరోజు మనం ఇలా కలిసామండి. అయితే నిన్న ఎజెండా కూడా భారతీయ జనతా పార్టీ ఎజెండా కూడా ఏంటంటే పార్టీ మండల అధ్యక్షుల నుంచి గ్రామ స్థాయిగా వెళ్ళి డివిజన్లు కానీ బూత్ స్థాయిగా పార్టీ బలోపేతానికి వెళ్ళాలని కోరుతూ ఆ వార పనిచేయాలంటే బూతులు ఇన్కంప్లీట్ ఉన్నా పెండింగ్లు ఉన్నా కమిటీలని యాక్టివేట్ చేసుకోవాలని, రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి కింద స్థాయి బేస్మెంట్ లేని అపార్ట్మెంట్ లేదు కాబట్టి కింద స్థాయిగా బలోపేతానికి ప్రయత్నిస్తున్నాను. అలాగే మండల అధ్యక్షుల్ని విడివిడిగా కలుస్తూ అక్కడ స్థితిగతులు ఇబ్బందులను కనుక్కుంటూ వారికి సమయం స్థానాన్ని తెలియజేసుకుంటూ వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నా అక్కడ ఉన్న అసెంబ్లీ హెడ్ క్వార్టర్స్ మాజీ నాయకులు కానీ మాజీ అభ్యర్థులు కానీ అందరినీ కలవటం జరుగుతుందండి.
రానున్న రోజుల్లో ఏ అసెంబ్లీకి ఆ అసెంబ్లీ హెడ్ క్వార్టర్స్ కూడా అనౌన్స్ చేయటం జరుగుతుందండి. కమిటీ అన్నీ యాక్టివేట్ చేసుకొని రేపు ఈ నెలలోపు సబ్మిట్ చేయమంటాం అడగటం జరుగుతుంది. రాష్ట్ర అధ్యక్షులుగా శ్రీ సోము వీర్రాజు గారు బాధ్యతలు తీసుకున్న అనంతరం మొట్టమొదటిసారి తిరుపతి కేంద్రంగా రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం నిన్న. ఆ యొక్క సమావేశాల్లోని అనేక కార్యక్రమాలు రూపకల్పన చేయడం జరిగింది. ముఖ్యంగా రానున్న 2024 కల్లా భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి రాష్ట్రంలో అధికారం చేపట్టాలి, ఆ దిశగా ఏ విధంగా ముందుకెళ్లాలనే ఆలోచనతో మండల స్థాయిలో గ్రామ స్థాయిలోని కమిటీల్ని బలోపేతం చేసే దిశగా, అదేవిధంగా మండల గ్రామ స్థాయిలోని అనేక ప్రజా సమస్యలపై పోరాటాలు చేసే విధంగా కార్యక్రమాలు రూపకల్పన చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈ యొక్క మండల అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో మండలానికి సంబంధించినటువంటి అధ్యక్షులు వీరు ఎక్కువ సమయం కేటాయించే విధంగా కూడా పార్టీ నిర్ణయం తీసుకోవడం. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం దండగుంట్లలో వృద్ధురాలిపై జరిగిన హత్యాయత్నం కేసును హనుమాన్ జంక్షన్ పోలీసులు ఛేదించారు. 4 బృందాలుగా విడిపోయి నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి 4 లక్షల విలువ చేసే చోరీ సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాపులపాడు మండలం దంటగుట్ల గ్రామంలో వృద్ధురాలిపై దాడి కేసును పోలీసులు 12 గంటల్లో ఛేదించారు. ఎటువంటి ఆధారాలు లేకపోయినా 12 గంటల్లో నిందితుడిని అరెస్టు చేసి తమ సత్తా చాటారు కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ పోలీసులు. నిందితుడి వద్ద నుంచి 4 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. దంట్లగుంట సంఘటన కేసుపై నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు మీడియాకు వివరాలు వెల్లడించారు. దంట్లగుంట గ్రామానికి చెందిన కొల్లి వెంకటప్పయ్య వసుమతి దంపతులు వయస్సు మీద పడటంతో ఓ ప్రైవేటు ఏజెన్సీ ద్వారా ఇంటి సంరక్షణకు ఓ కేర్ టేకర్ను ఏర్పాటు చేసుకున్నారు. అయితే రోజు వచ్చే ఇంటి సంరక్షకుడి స్థానంలో వచ్చిన అగాంతకుడు శనివారం వృద్ధురాలిపై దాడికి పాల్పడి ఇంట్లోని నగదు బంగారంతో పరారయ్యాడు. దాడిలో గాయపడిన వృద్ధ దంపతులు తీవ్రంగా గాయపడటంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేకపోయినప్పటికీ పోలీసులు పకడ్బందీ వ్యూహంతో వ్యవహరించి నిందితుణ్ణి చాకచక్యంగా పట్టుకున్నారు. బాపులపాడు మండలం గందగుంట గ్రామంలో వృద్ధురాలు వసుమతి కొల్లి వసుమతి గారి పైన ఆ ఇంటిలో పనికి కుదుర్చుకున్నటువంటి ఒక వ్యక్తి రాడ్డుతో ఆమె నిద్రిస్తూ ఉండగా బలంగా ఆమె తలపైన కొట్టి ఆమెపై హత్యాయత్నం చేసి ఆమె ఒంటిపైన ఉన్నటువంటి నగలను మరియు బీరువాలో ఉన్నటువంటి బంగారు నగలను సుమారు 4 లక్షల రూపాయలు ఖరీదు చేసేటువంటి ఈ యొక్క ఆభరణాలను దొంగిలించడం జరిగింది. దాని మేరకు వసుమతి గారి దగ్గర బంధువైనటువంటి రాజగోపాల్ గారు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు హనుమాన్ జంక్షన్ పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. గ్రామంలో పట్టపగలు ఈ హత్యాయత్నము దోపిడీ ఘటన జరగడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ రవీంద్రనాథ్ బాబు గారు ఈ యొక్క కేసును ఇమ్మీడియట్గా ఛేదించాలి అనేటువంటి ధోరణితో 4 ప్రత్యేక బృందాలను హనుమాన్ జంక్షన్ సిఐ రమణ గారి ఆధ్వర్యంలో హనుమాన్ జంక్షన్ ఎస్ఐ అదేవిధంగా వీరవల్లి ఎస్ఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టినటువంటి పోలీసులు ఈ 4 బృందాలు దాదాపు 20 మంది సిబ్బంది బాగా స్పందించి ఈ యొక్క నిందితుని యొక్క అచ్చుకి కనుగొని కేవలం 12 గంటల వ్యవధిలోనే నిందితుని సమతం హరీష్ మన ఏలూరు నివాసి ఇతనిని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి అతను దోచుకున్నటువంటి ఈ 4 లక్షల రూపాయలు కదిరీదు చేసేటువంటి బంగారు ఆభరణములను 7,400 రూపాయల క్యాష్ను పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. కరోనా కారణంగా విజయవాడ భవానీ ద్వీపానికి నిలిచిపోయిన సందర్శనలు పునఃప్రారంభమయ్యాయి. ప్రకాశం బ్యారేజీ ఎగువ నుంచి నీటి ప్రవాహం తగ్గటం వల్ల బోట్లు తిప్పేందుకు అధికారులు అనుమతించారు. దీంతో భవానీ ఐలాండ్లో సరదాగా గడిపేందుకు సందర్శకులు పెద్ద ఎత్తున రావడంతో సందడి వాతావరణం నెలకొంది. విజయవాడ పరిసర ప్రాంత వాసులకు అందుబాటులో ఉన్న ఆహ్లాదకర పర్యాటక ప్రదేశం భవానీ ద్వీపం. లాక్డౌన్ వల్ల 25 మార్చి నుంచి ఇక్కడికి సందర్శనాలు నిలిపివేశారు. దశలవారీ ఆంక్షల సడలింపులో 5 సెప్టెంబర్ నుంచి సందర్శకులను అనుమతించిన కృష్ణానదికి వరద పోటెత్తడంతో నదిలో పడవల రాకపోకలను నిలిపివేశారు. ప్రకాశం బ్యారేజీ ఎగువ నుంచి కూడా నీటి ప్రవాహం తగ్గటం వలన
బోట్లు తిప్పేందుకు అధికారులు అనుమతించారు. దీంతో భవానీ ఐలాండ్ ప్రాంతమంతా సందడి వాతావరణం నెలకొంది. కుటుంబ సమేతంగా వచ్చి సంతోషంగా గడుపుతున్నారు. కృష్ణానదిలో పడవలు రాకపోకలు సాగించే వేళ భద్రతా చర్యలపై పర్యాటక శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. పొన్నమి ఘాట్ నుంచి భవానీ ద్వీపానికి చేరుకునేందుకు 17 పడవలు అందుబాటులో ఉన్నాయి. పర్యాటకులు వాటిపై ప్రకాశం బ్యారేజీ నుంచి పవిత్ర సంగమం వరకు జలవిహారం చేయడమే కాక భవానీ ద్వీపాన్ని చూస్తుంటారు. ద్వీపంలో పార్కులు, కాటేజీలు, సమావేశాల నిర్వహణకు అనువుగా హోటళ్లు అందుబాటులో ఉన్నాయి. ఇతర మౌలిక వసతులు కల్పించారు. దీంతో భవానీ ద్వీపంకు వచ్చిన సందర్శకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చాలా కాలం తర్వాత భవానీ ద్వీపానికి రావడం సంతోషంగా ఉంటుందన్నారు. ఇంకొంచెం ఇంప్రూవ్ చేయొచ్చు. ఇంతకుముందు కంట అంటే మళ్ళీ స్టార్ట్ చేశారు కదా, సరిగ్గా అవ్వలేదు అన్నీ, కానీ ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది. నల్లా ఇరుకుంది ఇడం ఉంది, పద్ధతిలో నల్లా ఎంజాయ్ పన్నాం. எல்லாருமே பசங்க பெரியவங்க எல்லாருக்குமே வந்து நல்ல ஒரு மைண்ட் ரிலாக்ஸாக நல்ல ஒரு என்ஜாய் பண்ணுற மாதிரி இருக்குது. வீக்கெண்டு சைக்கிளிங் நல்லாயிருக்கு, சைக்கிளிங் போனோம், சைக்கிளிங் நல்லாயிருக்கு. கப்புள் சைக்கிளிங்கும் இருக்குது, இண்டிவிஜுவல் சைக்கிளிங்கும் இருக்குது, நல்லாயிருக்கு. உள்ளே ஓகே, ப்ளீஸ் பீஸ்ஃபுல்லாக ப்ளசண்ட்டாக இருக்குது, நல்லா கூல். சென்னை, சென்னை. யுவர் மெசேஜ் டு ஆந்திரா கவர்மெண்ட், வாட் இஸ் யுவர் மெசேஜ் ஆந்திரா கவர்மெண்ட்? வெல், தே ஆர் வெல் மெயின்டைனிங் எவ்ரி திங். So we expecting here, is there any suggestions to this AP tourism department? No major suggestions actually, everything is fine. Maybe something to be maintained is good, that's all right. మేమందరం ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత కలిసాం, చాలా ఇయర్స్ తర్వాత. సో భవానీ ఐలాండ్స్ ఓపెన్ చేశారని చెప్పారు. సో ఇక్కడికి వచ్చి మొత్తం చూసాం, ఇంకా ఓపెన్ అంతా ఓపెన్ అవుతుంది, బాగుంది. అంటే గతంలోకి ఇప్పటికి ఏమైనా తేడా ఉందమ్మా? అంటే ఇంకా అంత ఓపెన్ చేయలేదు, ఓపెన్ చేస్తున్నాను, కానీ బాగుంది. బాగుంది, ప్లెజెంట్గా ఉంది, అందరితో ఎంజాయ్ చేయడానికి అంత బాగుంది. ఇంకా ఫుల్గా ఓపెన్ చేయలేదు కదా, కొన్ని క్లోజ్డ్ ఉన్నాయి, అంత అన్నీ ఉన్నాయి మొత్తం పార్క్లో, బాగుంది. ఇక ఆదివారం రోజైతే భవానీ ద్వీపానికి సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. కుటుంబంతో సరదాగా గడపాలనుకునేవారు ఈ ప్రాంతంపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. పిల్లలు ఆడుకోవడానికి వాటర్ స్పోర్ట్స్ కూడా అందుబాటులో ఉండటం వలన రోజంతా సరదాగా గడిపేందుకు వస్తారు. ఇక సందర్శకుల రాకతో పొన్నమి ఘాట్ సందడి సందడిగా మారింది. అంటే కొంచెం టాస్క్ సార్, మాకు రిస్క్తో గుండి పని, ఎందుకంటే ఆల్మోస్ట్ వన్ ఇయర్ క్లోజ్ చేసాం సార్. చేసిన తర్వాత వన్ వీక్లో ఇవన్నీ రెడీ చేసాం. ఇది లాస్ట్ సండే అయినా కొంచెం పబ్లిక్ మేము అవైలబుల్ ఉండాలని చెప్పేసి యుద్ధ ప్రాతిపదికన చేసాము నేను. అయితే భోజనాలకు సంబంధించి అయితే కరోనా వ్యాప్తి కొంచెం ఎక్కువ ఉన్న పరిస్థితి ఉంది ప్రస్తుతం. ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతుంది, ఇప్పుడు మళ్ళీ ఇట్లా జనాలు అందరూ ఇక్కడికి వస్తున్న పరిస్థితి ఉంది. మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈ క్యాటరింగ్ విషయంలో, అదేవిధంగా వచ్చిన వారికి ఎటువంటి సౌకర్యాలను అందిస్తున్నారు? సార్, మేమైతే హైజీనిక్గానే ఇస్తున్నాము, అందరూ మాస్క్లు అన్నీ ప్రొవైడ్ చేస్తున్నాము, శానిటైజర్ ప్రొవైడ్ చేస్తున్నాము, అట్ ద సేమ్ సోషల్ డిస్టెన్స్లోనే మనం ఫుడ్ కానీ అన్నీ ప్రొవైడ్ చేసామండి. చాలా బాగుందండి, చాలా బాగుంది. విజయవాడలో చూడదగిన వాటిలు, చెప్పుకోదగ్గ వాటిలు మనకి ఇది ఒకటి. సో ఖచ్చితంగా మాకేమైనా ఆలోచిస్తే ముందుగా గుర్తొచ్చింది ఇదే, అందుకే ఇక్కడికి వచ్చాము. బాగుందండి చాలా, ఇంకా చూడాలి. మేము జస్ట్ ఇప్పుడే లంచ్ తెచ్చుకున్నాం మేమే, సో లోకల్ కాబట్టి మేమే తెచ్చుకున్నాము. చేసిన తర్వాత లోపలికి వెళ్ళి చూసి ఎంజాయ్ చేద్దామని అనుకుంటున్నామండి. అదే ఇందాడ చెప్పినట్టు కొంచెం ఆ లైఫ్ జాకెట్స్ దగ్గర కొంచెం ఆ శానిటైజర్ అంతా కొంచెం ఉంటే బాగుండేది. ఇంకంతా అంతా బాగానే ఉంది. ఆ లోన్ కూడా ఏదో ఉంది అని చెప్పారు, ఇంకా వెళ్ళలేదు లోన్కి, చూడాలి యాక్చువల్గా. ఇప్పుడు ఇంకా డెవలప్మెంట్ కూడా ఏదో చేస్తున్నారని చెప్పారు, అక్కడ కనుక్కున్నాము, చూడని చూసి ప్రస్తుతానికి అయితే అంత బాగుంది. యాక్చువల్గా మేము ఉండేది మస్కట్లో, ప్రాపర్ పుట్టింది అయితే విజయవాడే. విజయవాడలో ప్లేసెస్ ఏం చూడాలి అని మొత్తం వెతికితే ఇదే బెస్ట్ ప్లేస్ అనిపించింది. బాగుంది, చక్కగా అవుటింగ్ బాగుంది. ఇక్కడ అయితే చక్క ఫ్రీగా ఫుడ్ అది తినడానికి పీస్ఫుల్గా ఉంది. ఇది వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, ఇంకా డెవలప్ చేయొచ్చు, ఉన్నట్లో పర్లేదు. ఇది ఇంకా డెవలప్ చేస్తే ఇంకా పిల్లలకి స్లైడ్ అని స్వింగ్ అలా పెడితే ఇంకా బాగుంటుంది. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. ఏపీలో తగ్గుముఖం పట్టిన కోవిడ్ మహమ్మారి, కొత్తగా 506 పాజిటివ్ కేసుల నమోదు, 5 మృతి చెందినట్లు ప్రకటించిన ఏపీ సర్కార్.
మోడీ సర్కార్ పై మాజీ మంత్రి వడ్డే ఫైర్. కనీస మద్దతు ధర ప్రస్తావన లేకుండా చేసిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ డిమాండ్. జగన్ సర్కార్ తీరుపై మండిపడ్డ ఏపీ పట్టణ పౌర సమాఖ్య. పెంచిన ఆస్తి పన్నుల చట్టాన్ని రద్దు చేయాలంటూ బాబురావు డిమాండ్. బాపులపాడు మండలం వృద్ధురాలి హత్యాయత్నం కేసు ఛేదించిన పోలీసులు. నిందితుడి అరెస్ట్. 4 లక్షల విలువ చేసే చోరీ సొత్తు స్వాధీనం. ఇంతటితో ఏసీటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.